हाय फ्रेंड्स, ఈ రోజు ఈ వీడియోలో సారీ లోని స్ట్రైట్ పీస్ తో బ్లౌజ్ నెక్ కి థ్రెడ్ పైపింగ్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇది వచ్చేసి సారీ లోని స్ట్రైట్ పీస్ అండి. అంటే సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. నేనైతే ఇక్కడ సారీ లో నుంచి సెపరేట్ గా ఏమి క్లాత్ ని కట్ చేయలేదండి. అంటే మనం శారీకి క్రాసులు తీస్తాం కదా, క్రాసులు తీసినప్పుడు నాకైతే ఈ శారీకి కొంచెం క్రాస్ ఎక్కువగానే వచ్చిందండి. అంటే ఈ క్లాత్ అనేది వేస్ట్ ఎందుకు పోవాలి అని చెప్పేసి నేను ఇక్కడ పైపింగ్ అయితే వేయాలనుకుంటున్నానండి. పైపింగ్ వేసుకోవడం కోసం క్లాత్ ని 1 ఇంచ్ కానీ లేదంటే 1.5 ఇంచులు వెడల్పుతో కట్ చేసుకుంటాం కదా. కానీ ఇది వచ్చేసి శారీ లోని పీస్ కాబట్టి ఎప్పుడైనా సరే మీరు శారీ లోని పీస్ తో పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1 ఇంచి 1.5 ఇంచులు వెడల్పు కాకుండా 2 ఇంచులు వెడల్పు ఉండేలాగా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి క్లాత్ పలుచుగా ఉంది. ఇలా పలుచుగా ఉండే క్లాత్ ని మీరు 1 ఇంచి వెడల్పుతో కట్ చేసుకున్నారనుకోండి, మనం ఇక్కడ థ్రెడ్ పెట్టేసరికి థ్రెడ్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట, క్లాత్ పలుచుగా ఉంటుంది కాబట్టి. అందుకని చెప్పేసి 2 ఇంచులు వెడల్పుతో కట్ చేసుకున్నాము అంటే మనం క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద థ్రెడ్ పైపింగ్ ని వేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది, అలాగే థ్రెడ్ కూడా బయటికి కనిపించదు అనమాట. ఇప్పుడైతే థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ క్లాత్ కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఇటు సైడ్ వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు వస్తుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చివరి వరకు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ని ఇక్కడ చూడండి, మనకి కాజే పట్టీ ఉంది కదా, ఈ కాజే పట్టీ కంటే కూడా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచి మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ ని అస్సలు లాగకూడదండి, లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనకి ఖర్చు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా బ్యాక్ పార్ట్ వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఉక్స్ పట్టీ కంటే కూడా 1/2 ఇంచి క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఈ విధంగా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి. ఈ పైపింగ్ థ్రెడ్ లో కూడా మనకి రకాలు ఉంటాయి. అంటే సన్నగా ఉండే థ్రెడ్ ఉంటుంది, లావుగా ఉండే థ్రెడ్ ఉంటుంది. మీరైతే సన్నగా ఉండే థ్రెడ్ తీసుకోండి, మీకు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఇది వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఇప్పుడైతే ఈ థ్రెడ్ కి చివరన ఒక ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ స్టిచ్ మీద థ్రెడ్ని ఏ విధంగా పెట్టేసుకోవాలి. మనకి ఈ థ్రెడ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ స్టిచ్ మీద ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మరలా చెప్తున్నానండి, మీరు ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు లూజ్ అనేది లేకుండా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎంత టైట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది అంత స్టిఫ్గా వస్తుంది.
ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ స్టిచ్ అనేది మెయిన్ క్లాత్ మీద పడకూడదు, అలాగే పైపింగ్ క్లాత్ మీద పడకూడదు. రెండింటికి మధ్యలో పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ ని ఇలా లాగి ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటు వైపును కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోండి లైనింగ్ వైపు కి. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ పోగులు అనేవి బయటికి కనిపిస్తున్నాయి కదా, అంటే ఇది వచ్చేసి మనకి సిల్క్ క్లాత్ కాబట్టి ఈ విధంగా పోగులు అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఒకవేళ పోగులు ఇలా కనిపిస్తున్నాయి అంటే ఈ పోగులన్నీ కూడా లైట్ గా కట్ చేసేసుకోండి. మీరు ఇలానే స్టిచ్చింగ్ చేసుకున్నారనుకోండి, అంటే హెమ్మింగ్ కానివ్వండి మిషన్ కుట్టు కానివ్వండి వేసుకున్నారనుకోండి, ఈ పోగులన్నీ కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి, ఫినిషింగ్ అనేది అస్సలు నీట్ గా ఉండదు అన్నమాట. అందుకని చెప్పేసి ఈ పోగులన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలి అనుకుంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు, హెమ్మింగ్ వద్దు అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్తో మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. ఇది మీ చాయిస్ అండి, మీకు ఎలా కావాలి అనుకుంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, శారీలోని స్ట్రైట్ పీస్తో బ్లౌజ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఎప్పుడైనా సరే మనకి కస్టమర్ వచ్చేసి శారీలోని పీస్ తోటి థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయమని చెప్పినప్పుడు ఇలాంటి పలుచుగా ఉండే క్లాత్ అనుకోండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది, థ్రెడ్ కూడా మనకి బయటికి కనిపించదు అనమాట. మీరు అలా కాకుండా నార్మల్గా పైపింగ్ వేస్తాం కదా, అంటే 1 ఇంచ్ వెడల్పుతో క్లాత్ని కట్ చేసుకొని అలా స్టిచ్ చేశారు అంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి, ఎందుకంటే ఈ క్లాత్ పలుచుగా ఉంటుంది కాబట్టి మనకి థ్రెడ్ అనేది బయటికి కనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.